కలియుగ దైవంగా భక్తుల పూజల్ని అందుకుంటున్న శ్రీనివాసుడు తన భక్తులను అనుగ్రహించడం కోసం అనేక ప్రాంతాలలో ఆవిర్భవించాడు ఆయన అలా వెలిసి ఒక్కో ప్రదేశంలో ఒక్కో లీలను ఆవిష్కరిస్తూ భక్తుల కోరికలు నెరవేరుస్తుంటాడు అశేష భక్తజనులను ఆకర్షిస్తున్న అటువంటి మహిమాన్విత క్షేత్రాలలో రంగారెడ్డి జిల్లా చేవెల్లలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి ఇక్కడి గుట్టపై గల శ్రీనివాసుడిని దర్శించుకుంటే కోరికలన్నీ నెరవేర్తాయని భక్తుల నమ్మకం ఆ క్షేత్ర విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రంగారెడ్డి జిల్లా చేవెల్లలో శకం పదమూడవ శతాబ్దంలో ఒక భక్తుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు ఆ తర్వాత చాలా కాలంపాటు ఇక్కడి స్వామివారికి నిత్యం దూపదీప నైవేద్యాలు జరుగుతూ వచ్చాయి ఈ క్రమంలో ఆలయం శిథిలావస్థకు చేరుకోగా మరో భక్తుడు ఆలయాన్ని నిర్మించినట్టుగా స్థానికులు చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే ఒక అద్భుతం జరిగింది ఒక రైతు పొలాన్ని దున్నుతూ బరువు కోసం ఆ పొలం గట్టున ఉన్న రాయిని నాగలిపై ఉంచాడు పోయే వరకు పొలాన్ని కొంతవరకు దున్ని ఆ నాగల్ని రాయిని అలాగే వదిలి ఇంటికి వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయం తిరిగి పొలం దగ్గరికి వచ్చిన ఆ వ్యక్తికి ఆ బండరాయి నాగలి దగ్గర కాకుండా పొలం గట్టుపై యధాస్థానంలో కనిపించింది ఆ రాయిని ఇక్కడికి ఎవరు తెచ్చారో అనుకుంటూ ఆ రైతు ఆ రాయిని తెచ్చి మళ్లీ నాగల్పై పెట్టాడు కానీ ఆ రాయి వెంటనే దానంతటా అదే జరుగుతూ వెళ్లి పొలంగట్టుపై యధాస్థానంలో నిలిచింది దాంతో ఆశ్చర్యపడిన ఆ రైతు వెంటనే గ్రామంలోకి వెళ్లి ఈ విషయాన్ని చెప్పగా గ్రామస్థులు అక్కడికొచ్చి చూసి అది దైవ మహిమగా భావించి పెద్ద సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టారు కానీ ఆ శిలను ఏ దైవంగా భావించాలనే విషయం వాళ్లకు అర్థం కాలేదు అయితే ఆ రాత్రి శ్రీనివాసుడు పూజారి కలలో కనిపించి ఆ శిల తన సాలగ్రామ రూపమని తనని ఆ పొలం గట్టుపై నుండి తీసుకువెళ్లి ఆ ఊళ్ళోని ఆలయంలో ప్రతిష్ఠించమని చెప్పాడు మరునాడు ఉదయం తనకు వచ్చిన కల గురించి ఆయన గ్రామస్తులకు తెలియజేశాడు ఇక గ్రామ ప్రజలందరూ కలిసి ఆ శిలా రూపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆలయంలో ప్రతిష్ఠించారు ఈ సంఘటన కారణంగా ఈ క్షేత్రం మహిమాన్వితమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడి శ్రీనివాసు దర్శించుకున్న భక్తుల కోరికలన్నీ తీరిపోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు ఇంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రానికి మీరు కూడా తప్పనిసరిగా వెళ్ళి శ్రీనివాసు దర్శించుకోండి మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే మా ఆరెంజ్ బైట్స్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి